ప్రభుత్వం ఈ నాలుగు నెలల పరిపాలన ఎలా ఉందని మీరేం చెప్తారు? దరిద్రంగా ఉంది ఒక మాటతో చెప్తారు. ఎందుకంటే అన్ని హామీలు ఇచ్చి చెడదలు చేస్తుంటే ఏమి ఇచ్చాడు చెప్పు ఆయన? అలా అందిచ్చాడని చెప్పు. పిలిచిన ఇంటికి పంపిస్తున్నాము, అన్నా క్యాంటీన్ ఇచ్చిన మాటలో ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాడు. ఎవరు తింటున్నాడు అక్కడ? చెప్పు. ఐదు రూపాయలకే నాన్నమైన భోజనం అందిస్తున్నాం. ఎక్కడ? అన్నా క్యాంటీన్. అవును, చూస్తే ఒకసారి మీరు తింటే తెలుస్తుంది ఆ బాధ ఏంటి. చెప్పుకుంటూ సరిపోద్దా? మళ్ళీ సూపర్ సిక్స్ హామీల భాగం మహిళలకు ఉచితంగా వచ్చి పింఛన్ ఇస్తున్నాడు, జగన్ ఇవ్వలేదు. ఇంటికి వచ్చి ఆడబెట్టిందే కదా భిక్ష వీళ్ళందరికీ, లేకపోతే వాడు వచ్చి ఎక్కడో తీసుకోమని చెప్తాడు. వచ్చి ఎవడిచ్చాడు? ఆడిచ్చాడా? ఇంటింటికి తీసుకొచ్చి చెప్పండి. గత ప్రభుత్వం కాదండి, ఒక నిమిషం, గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు తీసాడు, దేనికి తీసాడు? వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు బతకొద్దా? వీడు వచ్చిన పోతున్నాడుగా, ఇప్పుడు తుఫాన్ డబ్బులు వచ్చినాయి, ఎవరికైనా పంచాడు సరిగాడు? ఎవరు చెప్పుకుంటున్నాడు చెప్పు గొప్ప కాడు గురించి. వచ్చిన 400 కోట్లు కూడా వరద బాధితులకే వేసామంటున్నారు కదా. ఎవడేశాడు? చేశాడు మాటలు చెప్పడమే, పనులు జరగల అక్కడ.